హైదరాబాద్ పిర్జాదిగూడలో టీఆర్ఎస్ రెబల్ లీడర్ స్టోరీ మరో మలుపు తిరిగింది. పిర్జాదిగూడ మేయర్ పదవి ఆశించిన మంత్రి మల్లారెడ్డి ముఖ్య అనుచరుడు దర్గా దయాకర్ రెడ్డికి టికెట్ రాకపోవడంతో శుక్రవారం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన మంత్రి మల్లారెడ్డి దయాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ తనతో తీసుకెళ్లారు. ఆ తర్వాత దయాకర్ రెడ్డి బయటకు రాలేదు. అయితే ఆయన ఎక్కడికి పోలేదని, టీఆర్ఎస్లోనే ఉన్నారని మంత్రి మల్లారెడ్డి ప్రకటించారు. జబర్దస్తిగా కాంగ్రెస్ కండువా కప్పారని అన్నారు. శుక్రవారం కాంగ్రెస్లో చేరినప్పుడు దయాకర్ రెడ్డి మాట్లాడిన మాటలు, నేడు మంత్రి మల్లారెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. దయాకర్ అనేది మా టీఆర్ఎస్ కార్యకర్త, మంచి లీడరు, మంచి నాయకుడు. కొద్దిగా డిస్టర్బెన్స్ అయ్యిండు, మూడ్ ఆఫ్ అయ్యిండు. అయినందుకు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇంటికి వచ్చి దవదవదవదవ ఆయన్ని టెన్షన్లు ఉంటే కాంగ్రెస్ వాళ్ళు, నేను కూడా మీరు ఇంత గొట్టాలు పెడితే నేను టెన్షన్లు ఉండను. కాబట్టి వాళ్ళు వచ్చి కాండవ కప్పారు. కాండవ కప్పిపోతే ఆయనకు అర్థమే కాలేదు అసలు కాండవ ఎట్లా కప్పుకున్నా అని బాగా టెన్షన్. ఆ తర్వాత నాకు తెలిసింది, పోంగానే నాకు రైట్ హ్యాండ్ ఆయన మా దర్గా దయాకర్ మంచి లీడరు. నేను పోయినా ఆయన ఏడుస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. నాకు వాళ్ళు ఇట్లా జబర్దస్తిగా కట్టిపోయారు అన్నాడు. ఇమ్మీడియట్గా నేను చెప్పిన, నువ్వు ఏం బాధపడకు, నా ఇంబడరా అని చెప్పి మా ఇంటికి తీసుకొచ్చి భోజనం చేసి ఓదార్పు చేసి కూర్చున్నాడు. అది కిడ్నాప్? మంత్రి కిడ్నాప్ చేస్తాడా మా మనిషిని? మాకు అది ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాయా? టీఆర్ఎస్లో ఉన్నాడా? హామీలు ఎందుకు ఇస్తామయ్యా? మేయర్ లేదు, అవన్నీ మా దగ్గర టీఆర్ఎస్ పార్టీలో హామీలు అనేటివి ఉండయి, పని చేసుకుంటూ పోవాలి. ఎవ్వరికి హామీ ఇవ్వలేదు, అందరు కలిసి పని చేసుకోవాలి. మా సీఎం కేసీఆర్ గారు క్లియర్ గా చెప్పిండు, ఎమ్మెల్యేనే ఫైనల్, ఎమ్మెల్యేనే అన్ని. కష్టపడే వ్యక్తులని, శ్రమపడే వ్యక్తులని గుర్తించకుండా ఇంత అవమాన రీతిగా, ఇంత చండాలంగా పైసల తాకిడికి మీరు తల వంచి ఈ మంచి కార్యకర్తను పొడగొట్టుకున్నారు. అది మీ దురదృష్టం, మీ అదృష్టం కాదు, మీ దురదృష్టం. ఖచ్చితంగా ఈరోజు కేఎల్ఆర్ సమక్షంలో, రేవంత్ అన్న సమక్షంలో, కూన సుశీల సమక్షంలో ఖచ్చితంగా ఈ టీఆర్ఎస్ పార్టీకి సరైన బుద్ధి చెప్తా. తెలంగాణ జెండను దించి కాంగ్రెస్ జెండను రెపరెపలు ఆడిస్తానని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా నా ఫిర్జాది కూడా ప్రజానీకానికి ఒకటే విజ్ఞప్తి అయ్యా, వాళ్ళు ధనంతోటి పైసలతోటి టికెట్లు అమ్ముకొని ఈరోజు ఒక మంచి కార్యకర్తను పొడగొట్టుకోరు, మీ మంచి నాయకుని పొడగొట్టుకోరు. ఖచ్చితంగా ప్రజానీకం అందరూ కూడా, నా ప్రజానికి అందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్కి పట్టం కట్టండి, మీకు సేవ చేసే భాగ్యం కల్పి అని చెప్పని కోరుకుంటూ, మీకు ఖచ్చితంగా రేవంత్ అన్న మన ఎంబడున్నాడు, ఖచ్చితంగా పులి సింహం టైగర్ మాట్లాడితే నేను కూడా సమానం మాట్లాడే వ్యక్తిని, కానీ అటువంటి వ్యక్తిని పొడగొట్టుకోరు టీఆర్ఎస్ వాళ్ళ దుర్భాగం అని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా నేను మరి సోనియా గాంధీ నాయకత్వం, రేవంత్ నాయకత్వం, కేరళ నాయకత్వం, కోనసీల నాయకత్వంలో ఖచ్చితంగా పనిచేస్తామని తెలియజేస్తూ, మరి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.